అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. పరిస్థితి మళ్ళీ ఎన్నుకున్నారంటే మళ్ళీ అదే మనం ఈ రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. వాళ్ళు జరిగిన దాంట్లో కూడా ఇన్సెంటివ్ ముందుగా అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు బెయిల్ చూపించి మీసం బెయిలేశాడు తొడగొట్టాడు. అంటే నా వృత్తి నన్ను అవమానించాడు. నేను దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అది నాకు తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలి అన్నాడు. నేను మీసం బెయిలేసేప్పుడు తొడగొట్టాను. రా చూసుకుందాం అన్నాడు. రా చూసుకుందాం అన్నారు. ఏ ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం. ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు అలా ధైర్యంగా మాట్లాడలేరండి. ప్రతివాడు వస్తాడు ఏదో వచ్చేసి ఏదైనా. నా అభిప్రాయం ఇది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంటే నాకు అనవసరం. చెప్పాను కదా ఇప్పుడు సమాధానం చెప్పాను కదా. చిమ్మిడి బిమ్మిడి చేసి ఏంటి నాది ఎక్స్పెక్ట్ చేయరా. నేను ఇలా ముందుకు వస్తానని ఏదో చాలా ఇదే మిగతా మీద అందరిలాగే ఏదో ఉందాగా ఉంటాను అక్కడ కూర్చుంటాను మా నాడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇద్దరు మిత్రులు పోయి బతులు పోయి ఏంటో అర్థం వాళ్ళ కళ్ళు అర్థం కావాలి వాళ్ళకి ఏమి దొరుకుతుంది.